నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఈడీ కస్టడీలో కవిత, లిక్కర్ స్కామ్ పై ప్రశ్నల వర్షం. కేజ్రీవాల్కు మరోసారి ఈడీ సమన్లు, ఈ నెల 21న విచారణకు రావాలని నోటీసులు. నేడు టీడీపీ, బీజేపీ, జనసేన తొలి సభ, భారీ జనసమీకరణ చేస్తున్న నేతలు. బీజేపీలోకి ఆరూరు రమేష్, వరంగల్ లోక్సభ స్థానం నుంచి బరిలో దిగే ఛాన్స్. మాట మార్చిన దానం నాగేందర్, పార్టీ మారేది లేదని స్పష్టం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్రావును పంచగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చెంచలగూడ జైలుకు చేరుకున్న పోలీసులు ప్రణీత్రావును కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పంచగుట్ట పోలీస్ స్టేషన్లో సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్రావును పంచగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చెంచలగూడ జైలుకు చేరుకున్న పోలీసులు ప్రణీత్రావును కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పంచగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రణీత్రావును విచారిస్తారు. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో వివరాలు రాబట్టనున్నారు పోలీసులు.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఉషా, మాజీ డిఎస్పీ ప్రణీత్రావు 7 రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ పంచాకొట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? సస్పెండెడ్ డిఎస్పీ ప్రణీత్రావును పంచాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చెంచలగూడ జైలుకు చేరుకున్న పోలీసులు ప్రణీత్రావును కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పంచాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రణీత్రావును విచారిస్తారు. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో వివరాలు రాబట్టనున్నారు పోలీసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఉషా, మాజీ డిఎస్పీ ప్రణీత్రావు 7 రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ పంచాకొట్ట పోలీసులు విచారణ చేపట్టనున్నారు. అసలు ఏ విషయాలు, ఏ అంశాలు రాబట్టనున్నారు, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ఉషా? మాదిరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్ కి గురైనటువంటి మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డిఎస్పీ అయినటువంటి ప్రణీత్రావును అధికారులు ఇక్కడే చెంచన్ కూడా చేయించారు. ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరము ఏదైతే ప్రణీత్రావును అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చూస్తున్నట్టయితే వారం రోజుల కస్టడీలో రాపల్లి కోర్టు పంచాకొట్ట పోలీసు చేస్తున్నటువంటి పిటిషన్ లో భాగంగా ఈ మొదటి రోజు ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు, ప్రణీత్రావుకి సంబంధించినటువంటి పూర్తి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, అలాగే 42 హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేయడం కావచ్చు, మొత్తం లాగర్ రూమ్ లో ఉన్నటువంటి ల్యాప్టాప్ కి సంబంధించి, హార్డ్ డిస్క్ సంబంధించి మొత్తం ట్యాపింగ్ డేటా, కాల్ డేటా మొత్తాన్ని కూడా, ఈఎంఐ నెంబర్ ని, ప్రాసెస్ చేసిన మొత్తం ఉదంతాన్ని మొత్తం కూడా అతన్ని విచారించే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా ఈ కేసు కి సంబంధించి ఇతన్ని ఎవరు పురిగొలుతారు, ఇతని వెనకాల ఉన్నటువంటి నడిపించినటువంటి వ్యక్తులు ఎవరు, అప్పట్లో ఎస్ఐటి ఆఫీసర్స్ గా ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరెవరు ఇతన్ని ఈ చర్యలకు పాల్పడాల్సిందిగా ఆదేశించారు అనుకోవడం అయితే పూర్తి స్థాయిలో అయితే ఒక బృందం ఏదైతే ఏసీపీ ఇప్పటికే దీనికి సంబంధించి జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో ఈ మొత్తం కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట ఎస్ఐలు, అలాగే ఇన్స్పెక్టర్లు ఈ మొత్తం కూడా బృందం ఈ కేసు డీల్ చేయబోతోంది. ఈ కేసుకి సంబంధించి ప్రణీత్రావు ఇచ్చేటటువంటి కీలక సమాచారం మేరకు మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ కేసులో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ ప్రముఖులతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాప్లు కూడా ట్యాపింగ్ చేశారు అన్న ఆరోపణలు ప్రణీత్రావు మీద ఉన్నాయి. కాబట్టి నక్సలైట్లకు సంబంధించినటువంటి విభాగం ఎస్ఐబిని ఈ విధంగా మిస్యూజ్ చేసినటువంటి ప్రణీత్రావు మీద మరిన్ని ఏదైతే సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంటుంది. ఎవరెవరు ఉన్నత అధికారులు ఇతనికి ఆదేశాలు ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిందిగా, అలాగే రాజకీయంగా కూడా ఇతనికి ఎవరెవరు సహకరించారు, మొత్తం ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో అతన్ని పూర్తి స్థాయిలో 10 గంటల నుంచి 5 గంటల వరకు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేసే అవకాశం ఉంటుంది. మొదటి రోజు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు, వెంకటగిరి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి శిశు బృందం ఏదైతే ఉందో ఈ శిశు బృందానికి ఆధ్వర్యం వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే ఐఓ అధికారిగా వెంకటగిరి ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రణీత్రావు ఇచ్చేటటువంటి కీలక సమాచారం మేరకే ఈ మొత్తం దర్యాప్తు కూడా నిశ్చితమైంది. ఈ దర్యాప్తులో భాగంగా ప్రణీత్రావు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ తో మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మాదిరి థ్యాంక్ యూ ఉషా. Thank you.
ఎమ్మెల్సీ కవితను కస్టడీలోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. ఇవాళ్టి నుంచి 7 రోజుల పాటు ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వివరాలను రాబట్టనున్నారు. వారం రోజుల పాటు 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారం చేయనున్నారు. జేడీ భానుప్రియ మీనా, జోగేంద్ర శర్మ బృందం ఆమెను ప్రశ్నిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారు అధికారులు. మరోవైపు సాయంత్రం బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి కవితను కలుస్తారు. ఇప్పటికే హరీష్ రావు హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తన అరెస్టు చట్టవిరుద్ధమని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని కవిత కోర్టులోకి వెళ్లే ముందన్నారు. ఆమె తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కూడా అరెస్టు చట్టవిరుద్ధమని న్యాయమూర్తికి తెలిపారు. అయితే కవితకు వ్యతిరేకంగా తగినంత సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయని ఈడీ తరపు న్యాయవాది చెప్పారు. ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారని కవితపై విచారణ సంస్థ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత కీలకంగా ఉన్నారని ఈడీ అధికారులు తెలిపారు. 10 రోజుల కస్టడీ కోరుతూ వేసిన పిటిషన్లో కీలక అంశాలను ప్రస్తావించింది ఈడీ. కవితను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో వివరంగా తెలుపుతూ పిటిషన్ వేసింది. ఇక కవితను 10 రోజుల కస్టడీకి ఇచ్చినట్లయితే మరిన్ని వివరాలు తెలుసుకుంటామని, సౌత్ లాబి పేరుతో లిక్కర్ స్కామ్లో కీలకంగా కవిత వ్యవహరించినట్లు ఈడీ ఆరోపించింది. ఆప్ పార్టీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వడంలో కవిత కీలక సూత్రధారి అని, కవితకి బినామీగా రామచంద్ర పిల్లై ఉన్నారని ఈడీ తెలిపింది. రామచంద్ర పిల్లై ద్వారా వ్యవహారాన్ని మొత్తం కవిత నడిపించారని, ఎంపీ మాగంటి ద్వారా 30 కోట్ల రూపాయలను ఢిల్లీకి కవిత చేర్చారని ఈడీ పేర్కొంది. అభిషేక్ బోయినపల్లి ఈ డబ్బులను ఢిల్లీకి తీసుకువచ్చి ఇచ్చాడని, 30 కోట్ల రూపాయల నగదును అభిషేక్ బోయినపల్లి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చాడని, హవాలా ద్వారా ఈ డబ్బులని ఢిల్లీకి అభిషేక్ బోయినపల్లి చేరవేశారని ఈడీ వివరించింది. సౌత్ లాబీని కీలకం చేసేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పలుమార్లు కవిత మాట్లాడినట్లు గుర్తించామని, లిక్కర్ పాలసీ తయారు కాకముందే మార్గదర్శకాలన్నీ చేరినట్టు తెలిపింది. ఇండోస్పిరిట్ కంపెనీ పేరుతో కవిత వ్యవహారాన్ని నడిపినట్లు, రామచంద్ర పిల్లైను ముందు పెట్టి లిక్కర్ పాలసీలో కవిత జోక్యం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్కు సంబంధించి 1 మార్చి ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఇలా కేజ్రీవాల్కు ఈడీ సమన్లు ఇవ్వటం వరుసగా 9వ సారి. ఈ కేసులో గతంలో ఇచ్చిన సమన్లకు ఆయన స్పందించకపోవడంతో ఢిల్లీ కోర్టులో ఈడీ 2 ఫిర్యాదులు నమోదు చేసింది. దీనిపై నిన్న విచారణ సందర్భంగా కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు. చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. మరుసటి రోజే తాజాగా మరోసారి ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. కోర్టు ఆమెకి 23 వరకు కస్టడీ విధించింది. 1 మార్చి కేజ్రీవాల్ విచారణకు హాజరైతే కవితతో కలిపి ఆయన్నే విచారించాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టై జైల్లో ఉన్నారు.
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన ఒకే వేదికపై ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాయి. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట మండలం బొప్పూడులో ప్రజాగలం పేరుతో భారీ ఎన్నికల సభ నిర్వహించబోతున్నాయి. ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఎన్డీఏ కూటమి ఏం చేయబోతుందనేది వెల్లడించనున్నారు. పొత్తు ఖరారైన తర్వాత మూడు పార్టీలు సంయుక్తంగా బహిరంగ సభ నిర్వహిస్తూ ఉండటంతో సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. బొప్పూడు వద్ద 300 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం తీర్చిదిద్దారు. 200 ఎకరాలను వాహనాల పార్కింగ్ హెలీప్యాడ్ కేటాయించారు. వీఐపీలు ప్రజలకు వేరువేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 8 అడుగుల ఎత్తులో ప్రధాన వేదిక నిర్మించారు. దాని వెనుక వీఐపీల కోసం గ్రీన్ రూములు సైతం ఏర్పాటయ్యాయి. ఈ సభ కోసం మొత్తం 7 హెలీప్యాడ్లు నిర్మించారు. సభా ప్రాంగణాన్ని ఇప్పటికే ఎస్పీజీ తన అధీనంలోకి తీసుకుంది. ఇక వేదికపై ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. వేదికపై మూడు పార్టీల సీనియర్లకు అవకాశం ఇస్తారు. ఒక్కో పార్టీ నుంచి 10 మంది నేతలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ కోసం టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో మూడు పార్టీల ముఖ్య నేతలతో ఏర్పాటైన కమిటీలు కొన్ని రోజులుగా శ్రమిస్తున్నాయి. ఈ సభకు కనీసం 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక ప్రజాగలం సభ ద్వారా మూడు పార్టీల అగ్రనేతలు రాష్ట్ర ప్రజలకు బలమైన సందేశాన్ని పంపనున్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన సంయుక్తంగా ఎన్నికల బరిలో దిగుతాయన్న విషయాన్ని బొప్పూడి సభ వేదికగా బలంగా చాటి చెప్పబోతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి అధికారంలోకి వస్తే జరిగే మేలును వివరించనున్నారు. ఇక 2014లో రాష్ట్ర విభజన తరువాత టీడీపీ, బీజేపీ మళ్లీ జట్టు కట్టాయి. ఆ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతో జనసేన కూడా జత కలిసింది. అప్పట్లో గుంటూరులో జరిగిన సభలో మోదీ, చంద్రబాబు, పవన్ ఒకే వేదికపై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ముగ్గురు ఒకే వేదికపైకి వస్తున్నారు. రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా పీచాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మార్నింగ్ వాకర్స్తో మాట్లాడారు. మేడిపల్లిలోని శాంతివనం పార్కులో తెల్లవారుజామునే మార్నింగ్ వాకర్స్ను కలిసి మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు, దేశ విదేశాలలో మోడీ సాధించిన విజయాలను వాకర్స్కు ఈటలు వివరించారు. దేశంలో మోడీ గాలి వీస్తుందని, అప్ కీ బార్ మోడీ సర్కార్ పేరుతో మోడీ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఈటలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోడుప్పల్ కార్పొరేషన్లో వివిధ పార్టీల నుంచి వచ్చిన వారికి కాషాయ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు ఈటల. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సీట్లలో 12కు పైగా గెలిచినటువంటి సర్వే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ గడ్డ మీద మల్కాజ్గిరి పార్లమెంట్లో వాడు రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఆ రోడ్ షో సందర్భంగా 3వ తరగతి 4వ తరగతి చదివే పిల్లల నుంచి మొదలుపెట్టి 70-80 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు కూడా వారు రోడ్ షోలో పాల్గొని మోడీ గారిని అభినందిస్తున్న తీరు కానీ, వారికి ఆహ్వానం పరుస్తున్నటువంటి పద్ధతి కానీ, కేరింతలతో ఇవాళ జై మోడీ నినాదాలతో వారిని సాదరంగా ఆహ్వానించింది
మోడీ గారు పులకించిపోయింది. నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సీట్లలో 12కు పైగా గెలిచినటువంటి సర్వే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ గడ్డ వైసీపీ మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకుంది. ఈ నెల 20న సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రైతులు, మహిళలు టార్గెట్గా కొత్త పథకాలు ఉండనున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. నెరవేర్చగల హామీలను మాత్రమే ఇస్తామని అంటున్నారు. ఒక్కసారి హామీ ఇస్తే వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని చెబుతున్నారు. సీఎం జగన్ 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడడంతో ప్రచారం ప్రారంభించేందుకు వైసీపీ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తుంది. మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభలో మేనిఫెస్టోపై సీఎం జగన్ మాట్లాడారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పరిగణిస్తామని, 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చామని గర్వంగా చెప్పుకుంటున్నానన్నారు. నెరవేర్చగల హామీలను మాత్రమే ఇస్తామని, ఒక్కసారి హామీ ఇస్తే వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఇక మరోవైపు అభ్యర్థుల ఖరారులో వైసీపీ పక్కాగా సోషల్ ఇంజనీరింగ్ చేసింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో ఓసీలకు 84, బీసీలకు 48, ఎస్సీ 10, ఎస్టీలకు 33 సీట్లు, మైనారిటీలకు 7 సీట్లు కేటాయించింది. ఇటు లోక్సభ అభ్యర్థుల విషయంలోనూ ఇదే ఫార్మేట్ ను ఫాలో అవుతున్నారు. మొత్తం 25 పార్లమెంట్ సీట్లలో బీసీలకు 11, ఎస్సీలకు 4, ఎస్టీ 1, ఓసీలకు 9 సీట్లు ఇచ్చింది. అందులో మహిళలకు 5 ఎంపీ సీట్లు కేటాయించింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 7 ఎమ్మెల్యే సీట్లను అదనంగా ఇచ్చింది వైసీపీ. ఏపీలో 25 ఎంపీ స్థానాలు ఉంటే 24 స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించారు. అనకాపల్లి సీటును బీసీలకు ఇస్తున్నట్లు తెలిపారు. కానీ అభ్యర్థి ఎవరనేది తేల్చలేదు. లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఉన్న ఫ్లెక్సీలను మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తొలగిస్తున్నారు. 24 గంటల్లో నగరంలో ఉన్న ఫ్లెక్సీలు తీసివేయాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన కూడళ్లలో ఉన్న నేతల విగ్రహాలను ముసుగులు వేశారు. తిరుపతి పుదీపట్లలో ఈసీ ఆదేశాల మేరకు అధికారులు ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన పోస్టర్లను పంచాయతీ సిబ్బంది తొలగించారు. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్టీఆర్ జిల్లా వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పార్టీ పోస్టర్లను, ఫ్లెక్సీలను మున్సిపల్ సచివాలయ సిబ్బంది తొలగించారు. చిట్టినగర్లోని ప్రధాన రహదారిపై ఉన్న ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తీసేశారు.
బ్యానర్ మీద ఒక తక్కువ ఉపాయం. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకు నగారా మోగింది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 543 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుండి 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభలకు ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. అదేవిధంగా దేశంలోని వివిధ స్థానాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు సైతం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటే 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎన్నికల షెడ్యూల్ను వెల్లడించారు. షెడ్యూల్ రిలీజ్ అయిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 16 నుంచి జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ on 11th June 2024 with 175 assembly constituencies, these are the simultaneous elections to the parliament. They'll be held simultaneously. They will also be held in the same phase where the parliament elections will be held. So now when I tell you the parliamentary elections, then I will tell you. But in case of Andhra Pradesh, the date of issue of gazette notification would be 18th of April 2024. A date of poll would be 13th May 2024. So Andhra ke case mein notification 18 April 24 ko hoga aur date of poll 13th May 24 ko hogi. Lok Sabha ko mottam 7 dashallo ennikalu jaraganunnai. Toli dasha ennikala polling April 19 nirvahinchanunnaru. April 26 na rendo dasha, moodo dasha May 7 na jaraganunnai. ఇక 4వ దశ ఎన్నికల పోలింగ్ May 13, 5వ దశ ఎన్నికల పోలింగ్ May 20 నిర్వహించనున్నారు. అలాగే 6వ దశ ఎన్నికల పోలింగ్ May 25, 7వ దశ ఎన్నికల పోలింగ్ జూన్ 1 జరగనున్నాయి. చివరిగా జూన్ 4 లోక్సభ ఎన్నికలతో పాటే వివిధ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. మరోవైపు ఎన్నికలను పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. దేశ పౌరులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. 2024 ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ఏడాదిని ఎన్నికల నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చని తెలిపారు. మొత్తం 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు, 1.5 కోట్ల పోలింగ్ అధికారులు, 55 లక్షల ఈవీఎంలతో ఎన్నికలు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 303, కాంగ్రెస్ 52, డిఎంకే 24, టీఎంసీ 22 సీట్లు గెలిచాయి. అయితే ఈ దఫా లోక్సభ ఎన్నికలు విపక్ష ఇండియా కూటమికి జీవన్ మరణ సమస్యగా మారాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వివిధ సర్వేలు ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, బీజేపీ సొంతంగా 350 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేయడంతో అధికార కూటమి సమరోత్సాహంతో ఉంది. బీజేపీ ఇప్పటికే 267 మంది అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ కూడా 82 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. టీఎంసీ బెంగాల్, అసోంలలో పోటీ చేసే 47 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆప్, ఎస్పీ కూడా పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. మొత్తానికి దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల తేదీలు వచ్చేయడంతో దేశంలోని ప్రధాన పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. మరి దేశ ప్రజలు ఈసారి ఏ పార్టీకి పట్టం కడతారో తేలాలంటే జూన్ 4 వరకు వేచి చూడాలి.